7. నౌ ఇంకోటి చూడండి సార్, రెండు నంబర్లు, రెండు నంబర్లను, ఒక నంబర్ ఎన్ వన్ ఇంకో నంబర్ని ఎన్ టూ అనుకుంటున్నాను, ఆర్ ఒకే నంబర్తోటి డివైడ్ చేస్తున్నాను. ఎన్ వన్ డివైడెడ్ బై కే, భాగఫలము ఎక్స్ వన్, శేషము 3. సో ఎన్ వన్ ఇజ్ ఈక్వల్ టు కే ఎక్స్ వన్ ప్లస్ 3. ఎన్ వన్ ఇజ్ ఈక్వల్ టు కే ఎక్స్ వన్ ప్లస్ 3. సిమిలర్గా రెండో నంబర్ ఎన్ టూ, సేమ్ నంబర్తోటి డివైడ్ చేస్తున్నాను, భాగఫలము ఎక్స్ టూ అనుకుంటున్నాను, ఇదంతా 4. అంటే ఎన్ టూ ఏమవుతుంది, కే ఎక్స్ టూ ప్లస్ 4. ఎన్ టూ ఏమవుతుంది, కే ఎక్స్ టూ ప్లస్ 4. కే ఎక్స్ టూ ప్లస్ 4. సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్. ఈ రెండు నంబర్లను ఎన్ వన్ ప్లస్ ఎన్ టూనను ఏదైతే నంబర్ నేను ఇక్కడ అనుకుంటున్నానో రైట్ కేతో డివైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, అదే కేతోటి డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత, వచ్చే శేషం ఎంత, ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ డివైడెడ్ బై కే. ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ అంటే కే ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ, 3 + 4 = 7. 7 డివైడెడ్ బై కే, శేషం ఎంత అన్నాడు, 2. ఇక్కడ కే పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 7ని ఏ నంబర్తోటి భాగాహారిస్తే నాకు శేషం 2 వస్తుంది. మూడో ఆప్షన్ చూడండి, 7 / 5. 5 / 5 శేషం ఎంత, 2. 5 / 5 శేషం ఎంత, 2. 7 / 9 శేషం 7. నాకు కావాల్సింది శేషం 2. 7 / 7 శేషము 0. 7 / 3 3 × 6 శేషం ఎంత, 1. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, ఆప్షన్ 3. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్. నెక్స్ట్ వన్, రైట్. ఇటువంటి క్వశ్చన్స్ పలుసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. ప్రతి ఒక్క క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ మోడ్లో చూడండి. టూ నంబర్స్, రెండు నంబర్లు ఉన్నాయి, ఒకటి ఎన్ వన్ అనుకుంటున్నాను, ఇంకోటి ఎన్ టూ అనుకుంటున్నాను. ఫస్ట్ నంబర్ డీ తోటి గనక భాగాహారిస్తే భాగఫలము ఎంతో తెలియదు, కే వన్, కానీ శేషము తెలుసు, 5. ఎన్ టూని మళ్ళీ డీ తోటి డివైడ్ చేస్తే రైట్ భాగఫలం ఎంతో తెలియదు, కే టూ, కానీ శేషము తెలుసు, 4. సో కాబట్టి ఎన్ వన్ ఏమవుతుంది, డీ ఇంటూ కే వన్ ప్లస్ 5. డీ ఇంటూ కే వన్ ప్లస్ 5. ఎన్ టూ ఏమవుతుంది, డీ ఇంటూ కే టూ ప్లస్ 4. డీ ఇంటూ కే టూ ప్లస్ 4. ఈ రెండింటినీ కూడుతున్నాను, కూడితే ఏమవుతుంది, ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ. దీనిని దేంతో డివైడ్ చేస్తున్నాను, డీ తోటి చేస్తే శేషం ఎంత, 3. శేషం ఎంత, 3. అంటే ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ దిస్ విల్ బి డీ ఇంటూ కే వన్ ప్లస్ కే టూ, 5 + 4 = 9. 9 / d, ఇది 3. ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 9ని ఏ నంబర్తోటి మనం భాగాహారిస్తే శేషం 3 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ 9 / 7. 7 / 7 శేషం 2 కాదు. సెకండ్ ఆప్షన్ 9 / 6. 6 / 6 శేషము 3. 6 / 6 శేషము 3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐడియా అందరికీ క్లియర్ అయింది కదా సార్, రైట్. చాలా ఇంపార్టెంట్ మోడల్.